యవ్వన కాలము దాటినాక యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చావు అనుకో, చేసిన పాపములన్నీ ఒప్పుకోవాలి. దేనికి ఉన్న బానిస అయిపోయావో విడిపించబడే లోకమునకు బానిస అయిపోయావు, బూతులకు బానిస అయిపోయావు, తాగుడుకు బానిస అయిపోయావు, పాపానికి బానిస అయిపోయావు, జూదానికి బానిస అయిపోయావు. అయితే యేసు క్రీస్తుని గుర్తించినాక మరలా వాటి వైపు తిరిగి చూడకూడదు. యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినాక మరలా వెనుకంజి వేయకూడదు. వెనుకంజి వేసినట్టయితే దేవుని ఆత్మ నీ గురించి దుఃఖపడుతుంది, ప్రసవ వేదన పడుతున్నాడు. అప్పుడు నీకు సంతోషం కలుగుద్దా? దేవుడు దైవజనులు దుఃఖపడితే నీకు సంతోషం ఉంటుందా? గమనించండి. అందుకనే ఆయన వాక్యం ఎలా సెలవిస్తుందంటే, చూడు, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సౌఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షముగా సాక్ష్యము పలుకుతున్నాను. నేనైతే నా పక్షంగానే ఉన్నారు, నాతోనే ఉన్నారు, నా పక్కన సంఘంలో నాటబడ్డారు, క్రీస్తునే బండ మీద నిలబడ్డారు అని అనుకుంటున్నా. అయితే నాకు శ్రమ వచ్చింది, కళ్ళమ్మట పుస్సులు గారుతున్నాయి. పౌలు గారికి కళ్ళమ్మట ఈ పుస్సులు కారే శ్రమ. మరి ఆ కళ్ళు నీరు గారిపోతూ ఉంటే మరి ఒకవేళ నా కళ్ళు తీసేసి ఏదైనా కన్ను పెట్టవలసిన వస్తే మీరు మీ కళ్ళు ఓడబీకి నాకు ఇచ్చే అంత ఆధిక్యత కలిగిన వారు మీరు అని నమ్ముతున్నా. ఎంత ప్రేమ చూపుతున్నారు నా మీద, ఎంత భక్తి వరుసలో ఉన్నారు. అందుకని కళ్ళు ఓడబీకి ఇవ్వగలిగిన సామర్థ్యానికి ఆత్మీయులు ఎదిగి, దైవజనులకు భయపడి లోబడి ఎదిగి మరలా లోకము తట్టు చూడనేలా. ప్రయోజనము లేని వాటి వైపు, నిష్ప్రయోజనమైన వాటి వైపు మనము చూడకూడదు. అప్పుడు దేవుని రాజ్యాన్ని కోల్పోతాం, దేవుని కృపను కోల్పోతాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా? ఒకవేళ సంఘముతో ఈ రోజున నిజమమ్మా నువ్వు ప్రార్థనకు రాట్లా, ఏమైంది ఎందుకు రాట్లా, చాలా దూరం అయిపోయావు దేవుడికి, అక్కడికి వెళ్ళొచ్చా, ఆడ కూర్చోవచ్చా, ఆడ మాట్లాడవచ్చా, ఇలా కావచ్చా అని అడిగితే నేను మీకు శత్రువునైతిని అంటున్నాడు పౌలు గారు. ఎవరిని హెచ్చరించడో నిజము చెప్పితే నేను మీకు శత్రువునైతిని. నిజం చెప్పకూడదు, మీ తప్పులు ఖండించకూడదు, మీకు తెలియ చెప్పకూడదు, చెబితే మీరు దేవునికి దూరం అయిపోతారు. అందుకని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. అందుకని వాక్యము మనం వినాలి, విని అర్థమయ్యే జ్ఞానము యేసయ్యని అడగాలి మనం. అందుకని శత్రువునైతేనా వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడిన వారు కారు. మీరే తమ్మును వెంటాడవల్లని మిమ్మను బయటికి త్రోసివేయబోరుచున్నారు. ఎవరు వాళ్ళు? లోకస్తులు, లోక సంబంధులు, లోకానికి బానిసలైపోయిన వారు. నీ సంబంధులు, నువ్వు లోకంలోకి వెళ్ళావు, నీ బంధువుల్లోకి వెళ్ళావు, నిన్ను నష్టపెట్టేవారిలో చెయ్యి వేశావు, చెయ్యి కలిపావు. అయితే నిన్ను ఈ రోజున ఎలాగుండవని చెబుతున్నాడు చూడండి. వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడిన వారు కారు. ఇంకా అంటున్నాడు కదా, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయగోరుచున్నారు. మనమే ప్రార్థన పనులమై ఉండి లోకస్తుల్ని వెంటాడితే ఎంత నీచాత్మైన నీచమైన బ్రతుకు బ్రతుకుతాం. దేవుని వాక్యం అలాగలేదు. వారే లోకమే నిన్ను, లోక బిడ్డలే నిన్ను ఆశ్రయించి వారి బాధను చెప్పుకొని నీతో నడిచిన ఎడలా నీకున్న కృప వారికి దొరుకునుగాక అంటున్నాడు పౌలు గారు. ఇంకా ఏమంటున్నాడు, నేను మీ యొద్ద ఉన్నప్పుడు
మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తి గలవాడుగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. పిల్లలారా అని పిలిచి మీ బ్రతుకులు మార్చుకొని నా తట్టుకొచ్చి నాకు లోబడి నాకు భయపడి దేవునికి దగ్గరగా జీవించి దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటే నాకు ఎంతో సంతోషమే. అయితే ఎప్పటి వరకంట ఆయనకు దుఃఖం చూడండి. పిల్లలకి నా పిల్లలారా అని పిలిచి క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. సంఘము గురించి దైవజనులకు ఎంత బాధ్యత ఉంది ఈ రోజున. దైవజనులారా మీరు వినాలి, మీకు అప్పగించిన పని ఎంత నమ్మకంగా చేస్తున్నావు, మోసకరంగా చేస్తున్నావేమో, దైవజనులను దుఃఖపెడుతున్నావేమో, సంఘం మీద ఆత్మల భారం లేకుండా మొరపెట్టకుండా దేవునికి అప్పగించకుండా ఉంటున్నావేమో. ప్రసు వేదన పడి బిడ్డల కంటే పరలోక సంబంధమైన బిడ్డలుగా నువ్వు మార్చిపోతున్నావు. అలాంటోనికి వచ్చిపోయే వాళ్ళందరూ పిల్లలు కాదు, వాళ్ళందరినీ నువ్వు కనలేదు. నువ్వు కనాలి అంటే ప్రసు వేదన నువ్వు పొందాలి, ప్రసు వేదన పొందాలి. అప్పుడే ఆయన కృప నీకు దొరుకుతుంది. ఇంత లోతుగా పౌలు గారు నేర్పుతున్నాడు మనకి. ఈ లోతుగా నడిపించే బోధ నీకు తెలిసిందా? దైవజనుడు అయ్యుండి దేవుని సేవకుడు అయ్యుండి గుడ్డి సేవకుడు వలె ఉంటే ప్రయోజనం లేదని బైబిల్ చెబుతుంది. యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీ కాపరులు గుడ్డి కాపరులు, మీ కాపరులు మోగ కుక్కులు, మరుగలేని కుక్కులు అని ఉంది బైబిల్లో. నిజంగా మరి మోగ కుక్కలాగా బతుకుతున్నావేమో సేవ అంటే. సంఘాన్ని పదిలముగా భద్రపరిచి బలమైన ప్రార్థన చేయాలని మరి నీకుందా? ప్రసు వేదన పడిందట పౌలు గారికి. సేవకుడా, ధైర్యం తెచ్చుకొని వాక్యానికి లోబడు, ప్రసు వేదన పొంది ఆత్మీయ బిడ్డలను కను, నీతిగా నిజాయితీగా ఉండు, తొట్టుపాటు లేకుండా దేవునికి అవమానం తేకుండా బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నేను మీ యొద్ద ఉన్నప్పుడు జాగ్రత్తగా మౌనముగా ఉండి ఇంటికి వెళ్ళినాక బయటికి వెళ్ళినాక ఎక్కడైనా నా ఇష్టంగా నడుస్తున్నానా అని అంటున్నాడు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి గలవాడుగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఏ రూపం ఉందో ఇప్పుడు ఈ లోకంలో చాలామంది ప్రార్థన పిల్లలే, రంగులు, లిప్టిక్కులు, గోరింతాకులు, ఇలాగ వేషధారణమైన జడలు, వేషధారణమైన వస్త్రాధరణలు వేసుకొని బయలుదేరి బోధ చేస్తున్నారు. బయలుదేరి సంఘములాగా దైవజనులు అమ్మడు తిరుగుతున్నారు. అట్టి వారందరూ దేవుని రాజ్యము లేదు, అట్టి వారికి దేవుని కృప లేదు, అట్టి వారితో సాంగత్యము చేయవద్దు, అట్టి వారితో సహవాసం కూడవద్దు, అట్టి వారితో ఎన్నడో చెయ్యి కలపవద్దు. జాగ్రత్త ప్రియమైన దేవుని దాసులారా, దేవుని సంఘమా, ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలో. ఈరోజున సంఘం అనే పేరు పెట్టుకొని ఎంత మోసంగా నడుస్తున్నారో. క్రియలు లేవు, ప్రార్థన లేదు, వేషధారతన ధరించుకొని లిప్టిక్కులు పెదవులకు వేసుకొని తలకూరలు కత్తిరించుకొని ఇష్టం వచ్చిన జడలేసుకొని వస్త్రధారణలు దేవుడికి ఇష్టం లేని వేసుకుంటూ నటిస్తూ బ్రతుకుతున్నారు. అట్టివారు నిత్యము అగ్నిగంధముకు సిద్ధపరచబడి ఉండారు. ఎందుకంటే వాక్యానుసరమైన
జీవితం లేదు కనుక ఇట్టి స్థితిలోకి వెళ్ళకుండానే మార్చుకోవాలని మనసు మార్చుకోవాలని ఆ రంగులు లిప్టిక్కులు వేయకూడదని ఆ కాటుకుల బరణలు పారేయాలని దేవుని చేత దేవుని వాక్యము చేత మీకు చూపిస్తున్నా ప్రకటన గ్రంథములో నీవు నా యొద్ద కాటుక ఉన్నది నీ కన్నులకు పెట్టుకో అన్నాడు కన్నులకు కాటుక పెట్టుకోవాలట యేసయ్య దగ్గర కాటుక ఉందంట ఆ కాటుక వాక్యమే ఈ వాక్యమే నీ కన్నులతో చదివినట్టైతే తప్పుకోకుండా వాక్యం ద్వారా నడిచినట్టైతే నీలో ఉన్న వేషధారతనం పోవును గాక నీలో ఉన్న వేషధార జీవితము విడిచిపెట్టుదు గాక అలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయిన దైవజనుల సరిచేసుకోవాలని మనం చేస్తున్నాం సంఘాన్ని సరిచేయాలి గుడ్డి బోధకుడుగా గుడ్డి కాపరుగా మోగు కుక్కలాగా ఉండొద్దని మనం చేస్తున్నాం యెషయా గ్రంథములో ఉంది మీరు మోగు కుక్కలను మరగలేని కుక్కలు మరగలేకపోతే మోగతనంగా ఉంటే వాక్యంలో ఉన్న సత్యం చెప్పకపోతే గుడికరారేమో చెబితే కానుకలు ఎవరేమో చెబితే అనుకుంటే నీవు నిత్య రాజ్యం చేర్చలే వారిని ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే మత్తయి సువార్త 23 అధ్యాయము చదివితే అందులో ఉంటది కదా 23 అధ్యాయము 13వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు మనుషులను మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు ఇళ్ళెవరు పరలోకానికి దారి లేకుండా చేసేవారట ఇళ్ళు భక్తులు వాళ్ళ పేర్లు శాస్త్రులారా పరిచయులారా అని పిలిచి మీ వేషధారణ భక్తి చేస్తే పరలోక రాజ్యము వచ్చేవారికి దారి లేకుండా మూయిద్దురు ఇక్కడ ఉంది ఆ మాట పరలోక రాజ్యమునకు మూయిద్దురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు గుడ్డి సేవకులు గుడ్డి బోధకులు మార్పు లేని బోధకులు ధనాపేక్ష కలిగిన బోధకులు జీతాల బోధకులు ట్రైనింగ్ బోధకులు ఎంతమంది దేవునికి విరోధంగా ఉన్నారో ఈ రోజున ఎంతమంది దేవునికి దూరం అయిపోయారో పరీక్షించుకొని మీరు అందులో ప్రవేశింపరు మీ అద్దకు వచ్చే వారిని కూడా ప్రవేశింపనివ్వరు అంటే ఎంతమందికి దేవుని రాజ్యం లేకుండా చేస్తున్నావో ప్రియమైన దేవుని కుమారుడా దేవుని దాసుడా నీ దగ్గరికి వేల మంది వస్తున్నారు వేల మంది వచ్చే కాడికే జనం పరిగెడతారు అందులో కట్టడలు ఉండో ఆజ్ఞలు ఉండో గైకొనరు ఒప్పుకోరు దిద్దుకోరు దిద్దుబాటు అవసరం లేదు ప్రార్థన అయిపోటం భోజనాలు తింటాం రొట్టెలు తింటాం చేపలు తింటాం వెళ్ళిపోటం యేసుక్రీస్తుని వెంబడించారు వేల మంది ఎవరైనా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి రక్షించబడి యేసుతో నిలవగలిగారా ఆయన శిలువ కమ్మి ఎక్కటమే అందరూ పారిపోయారు దూరం అయిపోయారు అలాగే ఈనాడు నువ్వు కూడా దేవుణ్ణి వెంబడించినట్టే జీవించినట్టే నటిస్తూ నువ్వు వేషధారతనం మానకుండా మోసకరమైన మనసు మార్చుకోకుండా దేవుని సేవ చేస్తే నీకు దేవుని రాజ్యం లేకపోగా నీ కుటుంబం దేవునితో నడవకపోగా నీకు అప్పగించిన పిల్లలు సంఘము పరలోక రాజ్యానికి చేరకపోతున్నారు అట్టి వారందరి ఆత్మల లెక్క మందల కాయవాడు మంద లెక్క అప్పగించాలి అప్పగించాలి ఎంతమంది వాక్యం సెలవిస్తుంది ఎంతమందికి ఈ వాక్యము బోధిస్తున్నాడు మరొకసారి చదువుకోండి అర్థం కాకపోతే వ్యర్థముగా ఆరాధించొద్దు దేవుణ్ణి మూయిద్దురు పరలోక రాజ్యమును మీరు మూయిద్దురు మీరందులో ప్రవేశింపరు ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు అందువలన ప్రయోజనం లేదు అందువలన నీ పేరు దేవుడేమని పిలుస్తున్నాడు మోగు కుక్క మొరగలేని కుక్క ఖండించలేని కుక్క
తప్పును దిద్దుబాటు చేయలేని కుక్క. నువ్వు పనికిరావు, పనికిరావు. వాక్యాన్ని సరిచేయాలి, దిద్దుబాటు చేయాలి, పాపాలు ఒప్పించాలి, వాక్యాన్ని వెదజల్లాలి, వివరించి చెప్పాలి. చెప్పలేని స్థితిలో ఉంటే నువ్వు గుడ్డి బోధకుడువని, గుడ్డి కాపరవని. వారి కాపరులు గుడ్డి కాపరులు, వారి కాపరులు మూగ కుక్కలు, మరుగలేని కుక్కలు. మరగలేవు. ఆ కుక్కగాక మరొక కుక్క వచ్చి ఏదో నష్టం చేస్తుంటే ఆ కుక్కని బహుబోమని అర్థలేదట. అంటే మరగలేదంటే అర్థం అదే, అర్థం అదే. నువ్వు మరగలేవు, మరుగేవారిని మరగనీవు. నీకులాగా ఉంటేనే పిలుస్తావు. అప్పుడు దేవుని కృప నీకు ఉంటుందా, దొరుకుతుందా? నీకు దేవుని రాజ్యం లేదు. నీ వద్దకు వచ్చే వారికి కూడా దేవుని రాజ్యం లేదు. పిలుస్తున్నాడు దేవుడే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయలారా అని పిలుస్తున్నాడు. ఒకని మీ మాతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని కంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. ఎవరి కోసం బోధ, ఎవరి కోసం సేవ? బతకటం కోసమేనా? దేవుని యొక్క కృప, దేవుని కృప, దేవుని దయ, దేవుని సన్నిధి లేకపోతే ఈ బోధ ఎవరికి చెప్తావు? ఎవరిని అంతరింప చేస్తావు? ఎవరికి ఉపయోగపడుతుంది? అయ్యో దేవుడు గుండె కొట్టుకుంటున్నాడు, రొమ్ము బాదుకుంటున్నాడు. అయ్యో వేషధారులారా అని పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని వేషధారిగా మార్చుకొని అనేక మందిని వేషధారులుగా, వేశ్యలుగా చేసి నీ వలన పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆ దారి మూసేస్తున్నావు. నీ బోధ వలన, నీ భక్తి వలన. ప్రియమైన సహోదరుడా, జాగ్రత్త. దేవుని చిత్తము, వాక్యము అలా ఉంది. వాక్యానికి భయపడు, దేవునికి భయపడు. దేవుని చిత్తం ఏదో తెలుసుకో. ఆయన పాదాలు పట్టుకొని గోజాడి ప్రార్థన చేయి. దేవుడు తప్పుకోకుండా నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. మరలా నీ చేయి పట్టుకొని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. మత్తయి 23:14 చూడండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? అందులో అంటే గుడ్డోలు కాదా? వాక్యం బోధిస్తున్నా నీవు, సంఘం నడుపుతున్న నాయకుడు అయ్యి, కాపరు అయ్యి, గుడ్డి బోధకుడుగా ఉంటే ప్రయోజనం ఏంటి? అయ్యో అందులైన మార్గదర్శకులారా అంటే మార్గాన్ని, దేవుని యొక్క మార్గాన్ని. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఉంది కదా. అయితే దేవుని మార్గమును చూపిస్తున్న నీవు ఎలా ఉన్నావు? అందులు అందురాలు వలె, అంధుడు వలె ఉంటే ప్రయోజనం లేదు. వేషధారులు వలె ఉంటే ప్రయోజనం లేదు. నువ్వు మారవు, నీ కుటుంబం మారదు, నీ దగ్గరకు వచ్చేవారు కూడా మారనే మారరు. వారికి ప్రేమ లేదు. ప్రేమ ఉంటే వందనాలు చెప్తారు. దేవుని పిల్లలు కనపడగానే వందనాలయ్యా అంటారు. ప్రేమ ఉంచాలి, ప్రేమను పంచాలి, ప్రేమలో పెంచాలి. అప్పుడే వారికి ప్రేమ ఏంటో అర్థమవుతుంది. అంతవరకు వాళ్ళకి ప్రేమ అర్థం కాదు. అందుకే నీ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మరలా గల్తీకి వెళదాం. మరలా గల్తీలో ఏం చెప్తున్నాడు విందాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినటలేదా? వాక్యం అంటున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ధర్మశాస్త్రం ఇంకా పాటించేవారులారా, ధర్మశాస్త్రంలో సంఘాలు కట్టేవారలారా, ధర్మశాస్త్రమునే అందుకొని అందులోనే నడిచే గుడ్డివారులారా అంటున్నాడు పౌలు గారు. చెప్తున్నాడు ఇక్కడే మాట వినటలేదా, మీరు ధర్మశాస్త్రంలో ఏముందో, వాక్యంలో ఏముందో నువ్వు వినటలేదా, నీకు అర్థమవటలేదా అని జాగ్రత్తగా వివరంగా చెప్తున్నాడు. నాతో చెప్పుడి, దాసి వలన ఒకడును, స్వతంత్రాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామును కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనను
దాస్య వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము సారా ఉన్నారు బైబిల్లో, వాళ్ళని గురించి ఎత్తిపట్టి చెప్తున్నాడు. అబ్రహాముకి మరి సారా కంటే మరి పిల్లలు లేరని, సారాకు పిల్లలు లేకుండా గర్భం మొయబడిందని ఆగారును దగ్గరకు తీసి బిడ్డను కన్నారు. ఆగారు వారికి దాసి, ఇంటిలో పని మనిషి. సారా చెప్పిన మాట విని ఆమెతో చేయించినప్పుడు ఆమెకి బిడ్డ కలిగారు. వాగ్దానం పిల్లలు కాదు కదా, వాగ్దానం కాదు కదా, దేవుని కృపలో కాదు కదా, దేవుని చిత్తములో లేడు కదా పిల్లవాడు. దేవుణ్ణి అడిగితే, సారా అడిగి మళ్ళా ఆమెను పంపివేయమన్నప్పుడు ప్రార్థన చేసి ఏడ్చాడట అబ్రహాం. అయ్యా, ఆనాడు ఇలా చేసింది బిడ్డ కావాలని, ఈరోజు వద్దంటుంది, ఏం చేయను ప్రభువా అని ఏడిస్తే ఆగారును పంపించే ఆ మాట విను అన్నాడట. ఇలాగ లోకములో ఎంతమంది బిడ్డలను కంటున్నారు, ఎంతమంది దేవుని చిత్తము లేని వివాహాలు చేసుకుంటున్నారు, ఎంతమంది ఏర్పాటు లేని వివాహాలకి లోపడుతున్నారు. వాక్యాన్ని చూస్తే చాలా లోతుగా ఉంది. అబ్రహాముకి సారా గర్భమందు మరలా ఇస్సాకును కనినట్టుగా చూస్తున్నాం. ఇస్సాకు వాగ్దానం, నీ కడుపును పుట్టిన సంతానం, నీ గర్భము నుండి వచ్చిన సంతానం ఇసుకు రేణువుల కన్నా ఘనముగా లెక్కించలేనంత ప్రజలను నీకు ఇవ్వబోతున్నా అని చెప్పాడు. నీ సంతానం అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు. ఇసుక దోషుడితో పట్టుకో, లెక్కయ్య అంటే నేను లెక్కయ్యలేను ప్రభు అన్నాడు. నువ్వు ఎంతమంది ప్రజల్ని, ఇసుక ఎలా లెక్కయ్యలేవో, నువ్వు లెక్కించలేనంత ప్రజల్ని నీకు సంతానంగా ఇవ్వబోతున్నానని చెప్పాడు. ఇస్సాకు ద్వారా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎంతమంది స్వతంత్రించుకుంటున్నారో ఈ వాక్యం అర్థం చేసుకొని, మరి సారా గర్భమును పుట్టిన కుమారుడికి వచ్చిన సంతానంలో మనం ఉన్నట్టయితే మనకు యేసయ్య రాజ్యము దొరుకును కాక. ఆగారు సంతానంలో ఉంటే నిత్య రాజ్యము లేదని, దేవుని చిత్తము వారికి లేదని, వాగ్దానం వారికి లేదని, విడువబడిన సంతానమని పేరు పెట్టబడిన వారు. కాబట్టి ఆ పరిస్థితిలో మరి వాక్యం చూస్తున్నాం. ఆ పరిస్థితిలో ఉండి కూడా దేవుని కృప తెలుసుకోవాలని, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ఆయన, ప్రభువా నాకు ఈ వాక్యం అర్థం కావట్లేదయ్యా, అంధురాల్ని అంధుడని నాకు తెలియట్లేదు, నాకు నేర్పయ్యా అని ప్రార్థించినట్టయితే తప్పుకోకుండా దేవుడు చేర్చుకోబోతున్నాడు. అందరు కాకుండా నేత్రాలు, మనోనేత్రాలు తెరవబోతున్నాడు. ఆయన కృప మీకు దొరుకునుగాక. ఎవరు వాక్యాన్ని విని దీన మనస్సు కలిగి లోబడి గ్రహించి జ్ఞానముతో నడుపుతారో భయపడతారో అట్టి ప్రజల్ని దేవుడు దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక, దేవుని చిత్తము వారికి దొరుకునుగాక. లేఖన భాగంలో వ్రాసినటువంటి మాటలు వారికి భోజనము వలె మారునుగాక. మీరే మహిమ పొందుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్ణుడు, వందనాలు చెల్లిస్తున్నాడు. మీ కృపా కనికరములు తోడుగా ఉంచి బలపరచని సహాయించు. మీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకో. అయ్యా, ఇదిగో నాకు తెలియని రీతిగా ప్రభు ఏ విధంగా మాట్లాడుతున్నావో, నీ యొక్క అయ్యా సువార్త అనేక మందికి అయ్యా సేవకులకి అర్థమయ్యేలాగా సహాయం దయచి. పడిపోయిన సేవకులను లేపండి ప్రభు అయ్యా, తప్పిపోయిన సేవకులను లేపండి ప్రభు, మనోనేత్రము లేని సేవకుల్ని బలపరచు ప్రభు అయ్యా. మీరే తోడుగా ఉండండి అయ్యా. పడిపోయిన సంఘాలు కట్టండి నాయన, పడిపోయిన వారిని లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభు. మీ సన్నిధి వారికి మాకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్.